సంతానం లేని వారికి ఐవీఎఫ్ చికిత్స ఒక వరం లాంటిదని, అయితే వృద్ధాప్య వయసులో ఐవీఎఫ్ కరెక్ట్ కాదని లండన్ సాఫల్య కేంద్రం ఎండీ డాక్టర్ కె చంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక హోటల్లో వృద్ధాప్య వయసులో గర్భం ఐవీఎఫ్ సహకారం, ప్రమాదాలపై రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు సమాజంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఆస్తులు సంపాదించినా వారు వృద్ధాప్యంలో పిల్లలు లేని వారు చాలా ఆవేదనకు గురవుతున్నారన్నారు. తమకు పిల్లలు పుట్టరని తెలిసిన యుక్త వయస్సు దంపతులు ముందుగానే మేల్కొంటే ఐవీఎఫ్ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఐవీఎఫ్ సహాయంతో పెద్ద వయసులో గర్భం పొందడం గురించి సామాజిక అవగాహన అందించడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనన్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ చంద్రారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, లండన్ ఐవీఎఫ్ సెంటర్, విశాఖపట్నం. మేము ఈరోజు 4th యానివర్సరీ సందర్భంగా పేషెంట్ అవగాహన శిబిరాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రీసెంట్గా 74 సంవత్సరాల లేడీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనే దాని గురించి చాలా కాంట్రవర్సీస్ రైజ్ అయినాయి. దాని గురించి పేషెంట్స్కి, డాక్టర్స్ ఈరోజు అవగాహన శిబిరంని అరేంజ్ చేస్తూ ఉన్నాము. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా మంచి ట్రీట్మెంటు, వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంటు. దాన్ని మనము జుడీషియస్గా అంటే ప్లాన్డ్గా మదర్కి, బేబీస్కి రిస్క్ కాకుండా చూసి హెల్ప్ చేస్తే బాగానే ఉంటుంది. అలాగే దీన్ని దుర్వినియోగం చేసుకుంటే చాలా రిస్క్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి అడ్మినిస్టర్ చేసి దాని నుంచి ఆ పేరెంట్స్ త్వరగా చనిపోతే పుట్టే బేబీని, ఉండే బేబీని అనాథం చేయకూడదనేది మన ధ్యేయం.